हेलो फ्रेंड्स वेलकम बैक टू द चैनल इदिगोंडि ओक सब्सक्राइबर मनकि पैपिंग तोने इंका पोर्टली बटन्स एला वेयालि अन्नानि अडिगिनारु तन कोसम ई वीडियो चेस्तुन्नानु चूडंडि इदि पोर्टली बटन्स मीकु ओकवेळ इदि इला रेडी चेसुकोवालि अंडि फस्ट इला रेडी चेसुकोवालि ई बटन्स ఇది రెడీ చేయడం రాదు అంటే నా పాత వీడియోస్ ఉన్నాయి చూడండి వెళ్ళేసి ఇది ఎలా రెడీ చేయాలి అనే దాని గురించి ఆ వీడియో రెడీ చేసి వేసినాను అన్నమాట ఇంకా పైపింగ్ ఎలా వేయాలి అది రాదు అంటే అది కూడా చూసుకోవచ్చు ఒకసారి మీరు ఇప్పుడు ఈ పైపింగ్ ప్లస్ పోర్ట్లీ బటన్స్ ఎలా వేయాలి అది చూడండి ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ లైన్ ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఎంత గ్యాప్లో వేస్తున్నారు మీరు ఒకవేళ దగ్గరగా వేస్తున్నారంటే దగ్గర దగ్గరగా మార్కింగ్ వేసుకొని పెట్టుకోవాలి అండి మార్కింగ్ వేసుకొని ఇలా మార్కింగ్ వేసుకొని పెడితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఇలా వేస్తాను ఇదిగోండి ఇది ఇలా కుట్టాలి అండి ఇది చాలా జాగ్రత్తగా కుట్టాలి అండి అసలు ఇదిగోండి ఇది ఇలా పెట్టేసి ఈ పైపింగ్ ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు మీదే కుట్టు రావాలి అండి ఈ ఎండింగ్ దగ్గర ఇది రావాలి అన్నమాట ఇక్కడ ఈ ఇది పర్ఫెక్ట్గా ఇలా పెట్టాలి ఎండింగ్ దగ్గర ఇలా రావాలి అలా పెడితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇలా పెట్టేసి ఇలా రావాలి కుట్టు ఇదిగోండి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా ఎలా ఉంది ఇలా వస్తుంది ఇది పట్టి వేసినాక మనం ఇలా మేమేమో శారీలో మల్టీ కలర్స్ ఉన్నాయి ఇది 3-4 కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇది త్రీ కలర్స్ వేస్తున్నాం అన్నమాట ఒకటి దాని తర్వాత ఒకటి మీరు సేమ్ కలర్ అయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఈ శారీలో ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ 3 కలర్స్తో వేస్తున్నాం అన్నమాట ఇది ఇంకా దగ్గర కూడా వేసుకోవచ్చు మీరు ఇవి ఇంకా దగ్గర కూడా వేసుకోవచ్చు దూరం దీనికన్నా ఎక్కువ వేయొద్దు అండి అంత లుక్ ఉండదు దగ్గర అయితే మీరు ఒకదాని పక్కనే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అది కూడా అది వేసినప్పుడు దాని వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలాగా మనం ఎన్ని అయితే మార్కింగ్లు వేసినాం అన్ని బటన్స్ వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు దీనికి పక్క ఎలా చేయాలి అది చూడండి ఇలా పట్టి కట్ చేసుకోవాలి మనం హెమ్మింగ్కి ఎంత అయితే పట్టి పెడతాం అంత పట్టి కట్ చేసుకోవాలి అన్నమాట ఇలాగా ఇక్కడ జాయింట్ వస్తుంది అన్నమాట నార్మల్ మీ దగ్గర పెద్ద పీస్ ఉంటే డైరెక్ట్ కట్ చేసి వేసేయవచ్చు పట్టి ఇదిగోండి దీనికి ఇలా ఈ పట్టికి కింద పెట్టేసి మనం కట్ చేసిన పట్టి కింద పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఈ కుట్టు ఉంది కదా మనం పైపింగ్ ఇంకా పోర్ట్లీ బటన్స్ వేసిన కుట్టు మీద నుంచే ఇంకొక కుట్టు వచ్చేసేయాలి ఇలాగా ఈ మార్జింగ్ ఇవిటి మార్జింగ్ ఫస్ట్ కట్ చేయొద్దు అండి ఈ పట్టి వేసుకున్నాక కట్ చేస్తే మీరు నీట్గా కంఫర్టబుల్గా ఉంటుంది కుట్టడానికి కూడా ఇంకా అది ఎక్స్ట్రా కటింగ్ కూడా అవ్వదు అన్నమాట ఫస్టే కట్ చేస్తే కొంచెం ప్రాబ్లం వస్తుంది ఒక్కొక్కసారి ఇదిగోండి ఇది వెనకల ఇలా చేయి పట్టి గుంజుతూ కుట్టాలి అన్నమాట నార్మల్గా లూజ్గా వదిలి కుట్టేస్తే అసలు మొత్తం దగ్గర అయిపోతుంది దగ్గర వచ్చేస్తుంది అన్నమాట ఇలా దగ్గర వచ్చేస్తాయి అవన్నీ లావ్ ఉంటుంది కదా క్లాత్ దానివల్ల దగ్గర వచ్చేస్తుంది కుట్టు ఇలాగా వెనుక సైడ్ ఒక చేయి పెట్టి గుంజుతూ కుట్టాలి దీనికి చూడండి ఇప్పుడు ఇలా ఈ ఎక్స్ట్రా మార్జింగ్ ఏదైతే ఉంది ఆ మార్జింగ్ మొత్తం కట్ చేసేయాలి అన్నమాట ఇదిగోండి ఇలాగా
ఈ టెన్షన్ ఉంది కదా అంతే మార్జిన్ పెట్టాలి ఈ బట్టకి ఎంతైతే మార్జిన్ ఉంది అంత మార్జిన్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయాలి దాని తర్వాత ఇది ఇదిగోండి ఇలాగా నీటుగా చూసుకోవాలి కరెక్ట్ కుట్టు వచ్చిందా లేదా చూసుకొని ఇక్కడ ఒక ఇదిగోండి కినారి చివర కుట్టు వేయాలి దీనికి ఇక్కడ ఇలాగా ప్రతి ఒక్క కుట్టుకి ఇలా వెనక సైడ్ ఇలా గుంజుతూ కుట్టాలి అండి ఇది మీరు లూజ్ వదిలి కొట్టే అసలు ఫినిషింగ్ నీట్గా రాదు అన్నమాట తర్వాత ఎంత ఐరన్ చేసినా ఏం చేసినా ఫినిషింగ్ అలా రాదు అందుకే ఏంటంటే ఫస్ట్ మీరు కొంచెం గుంజి కుట్టాలి కుట్టే అలా వేయాలి ఇలా వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేయాలి అండి ఇదిగోండి ఈ పట్టి హెమ్మింగ్ పట్టి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ షేర్ కూడా చేయండి వాళ్ళకి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ పట్టి ఇది లాస్ట్లో ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అండి దీనికి ఇలాగా ఇదిగోండి దీనికి ఇలా పెట్టి ఐరన్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి లాస్ట్లో ఇలా పెట్టి ఐరన్ చేసుకోవాలి అన్నమాట ఇదిగోండి ఇలా మీకు లుక్ అనేది ఇలా వస్తుంది చూడండి